स्विम्स आसुपत्रि की तन सहज वितरण तो दादापू पदी की पैगा स्ट्रेचर्स तन पाप पुट्टिन रोज संदर्भंगा रोजा गारु इव्वटमन्नदि मुदावहम तनु अनेक रकाल संक्षेम कार्यक्रमालनी तन स्वंत निधुलतो इव्वटम तनकु मोदटि नुंचि कूडा उन्नटुवंटि आनवायिती ई रोजुन मंची नाण्यत कलिगिनटुवंटि ई स्ट्रेचर्स अवसरमु ई कोविड पेरुगुतुन्नटुवंटि पेरिगिन संदर्भंलो वीट्ल योक्क అవసరం మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితులలో దాని అవసరాన్ని గుర్తించి రోజా గారు స్విమ్స్ కి ఈ స్ట్రెచర్స్ ను అందజేయటం అన్నది చాలా చాలా మంచి నిర్ణయము మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోజా గారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తను చేయాలని ఆశిస్తూ సెలవు పెద్దలు కర్ణాక రెడ్డి గారికి అలాగే పెద్దలు వెంగమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో మా పాప పుట్టిన రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం ఈసారి స్విమ్స్ కి స్ట్రెచర్స్ ఇవ్వాలి అనే ఒక ఐడియా వచ్చింది ఎందుకంటే ఈ కోవిడ్ టైం లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది పేషెంట్స్ స్విమ్స్ కి రావటం మరి వెంగమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న డాక్టర్స్ గాని స్టాఫ్ గాని ఎంత కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి పేషెంట్స్ కి సేవ చేస్తున్నారో మనం అందరం కూడా గమనించాం సో ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలని రాజశేఖర్ గారిని అడగటం జరిగింది అన్న అన్నారు స్ట్రెచర్స్ చాలా అవసరం అమ్మ స్ట్రెచర్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు వెంటనే ఆర్డర్ ఇచ్చి మరి అది ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ గారిని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని చేయడం జరుగుతుంది ఎందుకంటే
ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా కోటి 40 లక్షల మంది పేద వాళ్ళకి ఈ రోజు ఆరోగ్య శ్రీ కింద జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైద్యాన్ని అందిస్తున్నారో మనం చూస్తున్నాం। ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఈ రోజుటి వరకు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టారు అన్నది కూడా మనం గమనిస్తున్న విషయం। ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళ అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి లాగా కరోనాని కూడా ఆరోగ్య శ్రీ కిందకి తీసుకురావాలి పేద ప్రజల అప్పుల పాలు కాకుండా చూడాలి అని మరి డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ దేశంలో అందరి ముఖ్యమంత్రులకి ఆదర్శంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం స్పష్టంగా చూస్తున్నాం। సో ఈ రోజు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు మెడికల్ కాలేజీలు పెట్టడంలో గాని హాస్పిటల్ ని ఆధునికరించే విషయంలో చిన్న చూపు చూడటం వల్ల ఈ రోజు కరోనా సమయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డాం ఆగమేఘాల మీద జగన్ గారు ముందు ఆలోచనతో చేయడం బట్టి ఈ రోజు మనం బయటపడే అవకాశం వచ్చింది। అండ్ ఈ రోజు భవిష్యత్తులో మళ్ళీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకూడదని ఈ రోజు అన్ని ఆసుపత్రుల్ని కూడా నాడు నేడు కింద రెన్యూవేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ ని దీటుగా చేస్తున్నారు। అలాగే 16 మెడికల్ కాలేజెస్ ని తీసుకురావడం జరుగుతుంది। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే ఈ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి। ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య ఆరోగ్యం మంచి ఫుడ్ ఈ మూడు విషయాల్లో కూడా ఆయన చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో చక్కగా మరి మంచి ఆలోచనతో ఒక తల్లి మనసుతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఈ రోజు దేశంలో జరిగిన సర్వేలో బెస్ట్ సీఎంస్ లో థర్డ్ ప్లేస్ రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం। మరి సంవత్సరం లోపలే బెస్ట్ సీఎం లో మూడో ప్లేస్ కి వచ్చారంటే ఈ 5 ఏళ్ళు పూర్తి చేసే లోపల నెంబర్ 1 గా జగన్ గారు ముందు ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఆయన అడుగుజాడల్లో మరి ఉడతా భక్తిగా మా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేం చేయగలిగిన చిన్న సహాయము ఈ రోజు ఈ 10 స్ట్రెచర్స్ ఇవ్వడం జరిగింది। అండ్ నగరికి కూడా 5 స్ట్రెచర్స్ ఇస్తున్నాం। అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూర్చోవడానికి ఇలాంటి మెటల్ లోనే చైర్స్ అన్ని కూడా తయారు చేయిస్తున్నాం। అలాగే బెడ్స్ ఇస్తున్నాం। సో మా వల్ల అయ్యింది మేము కూడా ఉడతా భక్తిగా చేస్తున్నాం పెద్దలందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా పాపకి వీళ్ళందరూ ఆశీస్సులు ఇవ్వటం। థ్యాంక్ యూ సో మచ్।